హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం ఫవర్ ట్రక్ హీరో 50 బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు వాంటర్ అనేది. ఈ యొక్క వెహికల్ గురించి వీడియోలు అయితే చెప్తాను, ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న సెకండ్ హ్యాండ్లో పవర్ ట్రక్ వెహికల్ ఉంటు చూడు, అలాగే 50 HP వచ్చే వెహికల్ ఉంటు చూడు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. అలాగే నేను 2 డేస్ నుంచి వీడియోస్ కూడా అయితే చేయలేదు, ఆల్రెడీ చెప్పాను, కొద్దిగా పని మీద బయటికి వెళ్తున్నానని అయితే చెప్పాను. వచ్చినాక కంటిన్యూగా వీడియోస్ కూడా వస్తాయని కూడా అయితే చెప్పాను అనమాట. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, అలాగే చాలామంది కూడా ఫోన్లు అయితే చేస్తున్నారు, అలాగే చాలామంది వెహికల్స్ కూడా పంపించారనమాట. వెహికల్ ఉంది చేయండి, వెహికల్ ఉంది చేయండి అని నేను పోయే ముందు కూడా చెప్పాను, కొన్ని వీడియోలలో కూడా చెప్పాను అనమాట. వెహికల్స్ ఏమైనా ఉంటే పెట్టండి, వీడియో అయితే చేస్తాను, కంటిన్యూగా వీడియోస్ కూడా వస్తాయని చెప్పాను. ఈ రోజు నుంచి మీకు డైలీ వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట, మీరైతే మిస్ కాకుండా మన ఛానల్లో వీడియోస్ అనేది చూడండి. మీకు కావాల్సిన ఏదైనా వెహికల్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేసి, అలాగే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఏ లొకేషన్లో ఏ వెహికల్ కావాలనుకున్నా నేనైతే పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి పవర్ ట్రక్ హీరో 50 బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి 2020 సంవత్సరం వెహికల్ అనమాట, 2020 అనమాట, ఆల్మోస్ట్ మనకి 4 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా, 4 సంవత్సరాలు అనుకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదు, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. అలాగే వెహికల్ ఒక HP చూసుకోండి, ఇది 50 HP అయితే వస్తుందన్నమాట, ఓనర్ అయితే చెప్తున్నారు. ఓనర్ 50 HPతో వస్తుందని అయితే చెప్తున్నారు. ప్రైజ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇది 4,50,000 అయితే చెప్తున్నారన్నమాట. 4,50,000 అంటే ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వారికి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. అలాగే రీడింగ్ కూడా అయితే పనిచేయట్లేదన్నమాట, రీడింగ్ అయితే పనిచేయట్లేదని అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ వెహికల్ తీసుకునే ముందు ఒకసారి షోరూంలో చెక్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన మెకానిక్ చూపించండి, అదొకటైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మీరైతే వీడియో మొత్తం చూసినాక లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్కి రీడింగ్ ఒకటి పనిచేయట్లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. ప్రైజ్ ప్రకారం చూసుకుంటే 4,50,000 అయితే చెప్తున్నారు, మాట్లాడుకుంటే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోండి. ఓకేనా, వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది రాప్తాడు అనే మండలంలో అనంతపురం డిస్టిక్లో అవుతుంది అనమాట. అనంతపురం డిస్టిక్లో రాప్తాడు అనే మండలంలో ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి, హైవే పక్కన అయితే ఉంటుందని అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. ఎవరైనా ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న, అలాగే అనంతపురం డిస్టిక్లో ఉన్న, పక్కన ఉన్న విలేజ్లో ఉన్న, పక్కన ఉన్న మండలంలో ఉన్నా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్తే వెళ్ళి చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. అనంతపురం డిస్టిక్ రాప్తాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట, పక్కన విలేజ్లో అయితే ఉంది, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట, వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్ టైర్స్, బ్యాటరీ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయని అయితే ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. ఓన్లీ రీడింగ్ ఒకటే పనిచేయట్లేదు, కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అది కూడా మీరు తక్కువ బడ్జెట్లోనే రిపేర్ అయితే కంప్లీట్ అవుతుంది, కాబట్టి మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ కూడా మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైజ్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియో ఎలా చెప్పాలనుకుంటే, ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా అలమెంట్.